తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబం పైన నా పైన ముఖ్యంగా బలహీన వర్గాల పైన అచంచలమైనటువంటి నమ్మకం విశ్వాసంతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నన్ను నియమించారు నియమించినందుకు నా తరపున కుటుంబం తరపున ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాల తరపున జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జాతీయ పార్టీ కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కుటుంబ పెద్దలందరికీ అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ అంటే బలహీన వర్గాలు బలహీన వర్గాలు అంటే తెలుగుదేశం పార్టీ నేను ఎందుకు చెప్తున్నానంటే 1982 లో అన్న ఎంటి రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుండి సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో తెలుగుదేశం పార్టీ ఓడినా గెలిచినా నిరంతరం పార్టీకి అండగా ఉన్నటువంటి వర్గం ఏదైనా ఉంది అంటే బలహీన వర్గమని గుండి మీద చెయ్యి వేసుకొని ధైర్యంగా చెప్పగలను అటువంటి బలహీన వర్గాలకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడే కాకుండా ఈ రోజు పాలిట్ బ్యూరో సభ్యుల్లో 60% బలహీన వర్గాలకు ఇచ్చారు నిన్న లేదు మొన్న నియమించినటువంటి పార్లమెంట్ కమిటీ అధ్యక్షుల్లోను రెండు జిల్లాలకు సమన్వయ కమిటీల్లోను తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ప్రతి ఒక్క నియామకంలో 60% బలహీన వర్గాలకు ఇచ్చారంటే తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల మీద ఎంత ప్రేమ అభిమానం ఉందో ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పి నేను కోరుతున్నాను నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను మనస వాచ కర్మన చిత్తశుద్ధితో అంకిత భావంతో నేను పని ప్రారంభించి నా ధ్యేయమంత ఒకటే రేపు 2024 లో ఎన్నికలు జరిగిన ఏదైనా సరే మార్పులతో ఎన్నికలు ముందు జరిగిన మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలి ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఏదో చంద్రబాబు నాయుడి ముఖ్యమంత్రి పదవి గురించో లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారం గురించో కాదు రాష్ట్రాన్ని 16 మాసాలలో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్ట పట్టించారు ఆంధ్రప్రదేశ్ అంటే ప్రతి ఒక్కడు అసహించుకునే స్థాయికి తీసుకెళ్లారు ఎక్కడ చూసినా అవినీతి ఎక్కడ చూసినా దౌర్జన్యం ఎక్కడ చూసినా కక్ష సాధింపు చర్యలు దీని వల్ల 16 మాసాలలో తెలుగుదేశం పార్టీ కేడరు చాలా నష్టపోయారు చాలా మంది భయం భయంతో చాలా మంది ఉన్నారు అందరిలో ధైర్యాన్ని నింపాలి అందరిని రోడ్డు మీదకి తీసుకురావాలి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం చేసి పార్టీని ముందుకి నడిపించే కార్యక్రమం చేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఏ ఆదేశాలు ఇచ్చినా జాతీయ ప్రధాన కార్యదర్శి ఏ ఆదేశాలు ఇచ్చినా మిగిలినటువంటి పార్టీ కుటుంబ సభ్యులతో సంప్రదించి ఈ రోజు పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్తాననే నమ్మకం నాకు ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజే నేను మొదటి సమావేశం రేపటి నుంచి నేను ఒకటే తెలియజేస్తున్నాను బలహీన వర్గాలను చేతని పరుస్తాం కార్యకర్తల్ని యాక్టివ్ చేస్తాను ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినంత వరకు కాలికి గజ్జి కట్టుకొని తిరుగుతాం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తాం ఇంతవరకు జరిగింది ఒకెత్తు ఇక నుంచి జరిగింది ఒకెత్తని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకులకి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ
ఇక నుంచి నా బాధ్యతలు తూచా తప్పకుండా నిర్వహిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా మంది మాట్లాడుతున్నారు అచ్చెన్నాయుడు గారు బయటికి వచ్చాక ఎక్కడ నోరు విప్పలేదని. నాకు మాటల లేక నోటిప్పు కాదు, లేకపోతే నాకు తెలియక నోరిప్పడం కాదు. ఆరోగ్యం కొంతవరకు కుదుటపడాలి. ఎలాగా ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు పగ్గాలు ఇస్తా ఉన్నారు, ఇచ్చిన తర్వాత కార్యక్రమాలు ప్రారంభిద్దామని ఈరోజు కొంతవరకు ఈ రకంగా వ్యవహరించాము. ఈ రోజు నుంచే అచ్చెన్నాయుడు గారు కార్యక్రమాలన్నీ ప్రారంభమయ్యాయి. రేపు భవిష్యత్తులో రాష్ట్రమంతా తిరిగి దూరమైన వర్గాలకు దగ్గర చేసి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగట్టి ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ పూర్వభైవం తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తానని మరొకసారి తెలియజేస్తూ